Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కరుణించని కమలం కన్నా కీం కర్తవ్యం. కన్నా లక్ష్మీనారాయణ ఏపీ రాజకీయాల్లో ఆయన పేరు తెలియని వారు ఉండారు. గుంటూరులో సుదీర్ఘకాలం ఓటమి ఎరిగిన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు. దివంగత వైఎస్కు నమ్మిన బంటగా కూడా వ్యవహరించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్లో ఉండగా ఆయనకు మంత్రి పదవి దక్కింది. అయితే తర్వాత రాష్ట్ర విభజనతో ఆయన మౌనం పాటించారు. ఇక తర్వాత వైసీపీ నుంచి ఆఫర్లు వచ్చినా చేరిపోదాం అనుకునేసరికి మాత్రం బీజేపీ నుంచి వచ్చిన బిగ్ ఆఫర్ ఆయనను కట్టిపడేసింది. అయితే ఇది ఆసనపాతం అవుతుందని, తనకు ఇబ్బందిగా మారుతుందని ఆయన ఊహించలేకపోయారు. నిజానికి బీజేపీ గురించి తెలిసిన వారు ఆ పార్టీలో చేరేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. పులుసు పెండేసి వదిలేసే టైపుగా దేశవ్యాప్తంగా ఇప్పటికీ బీజేపీ గురించి ప్రచారం ఉంది. ఇప్పుడు కన్నా పరిస్థితి కూడా అలానే తయారైంది. రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి ఆయనను తప్పించారు. ఆ తర్వాత కేంద్ర పదవి అన్నారు. రాజ్యసభకు పంపుతారని ప్రచారం చేయించారు. కానీ ఇప్పటి వరకు ఆయనకు అవకాశం లేదు. పైగా కేంద్రంతో అపాయింట్మెంట్ కోసం ఇటీవల ప్రయత్నించారు. ఆయన ఫోన్ను లిఫ్ట్ చేసిన నాథుడు కనిపించలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? ఏ పార్టీ ఆయనను అక్కును చేర్చుకుంటుంది? బీజేపీలో ఉన్నప్పుడు అంతా తానే అనుకున్న ఆయనకు అధిష్టానం ఒక రకంగా చెప్పాలంటే అడ్రస్ లేకుండా చేసింది. ఇప్పుడు పార్టీలో ఆయనను పట్టించుకునేవారు కరువయ్యారు. ఈ పరిణామాలతో కన్నా తీవ్ర మనస్తాపంలో ఉన్నారు. తన రాజకీయ భవితవ్యమే కాదు, తన కుమారుడి భవితవ్యం కూడా ఆయనకు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు వైసీపీలో చేరదామన్నా ఆఫర్ ఇచ్చే నాథుడు కనిపించడం లేదు. ఒకవేళ వెళ్ళినా రాజధాని విషయంలో ఆయనకు మామూలు సెగ తగలదు. కిం కర్తవ్యం? ఇప్పుడు కన్నాను ఆ దేవుడే కాపాడాలి. ఇది ఇప్పుడు కన్నా గురించి గుంటూరులో జరుగుతున్న చర్చ.